హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం కర్టెన్కి, ఈ ఫ్లవర్స్ని కర్టెన్కి ఎలా టై చేయొచ్చో చూద్దాం మనం. అది కూడా వేస్ట్ వాటర్ బాటిల్తో. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను నేను. దానికి మన పైన క్యాప్ ఉంటుంది కదా, దాని అంతవరకు, కింద వరకు ఒక 6 inches వరకు తీసుకున్నాను నేను. దాన్ని కట్ చేశాను అటు ఇటు కూడా, అలాగే దాన్ని నిలువుగా కూడా ఒక కట్ చేసుకున్నాను. అలా అప్పుడు అది విడిపోతుంది కదా కట్ చేసినప్పుడు. దానికి ఇప్పుడు గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేయాలంటే మన ఇంటికి ఏ కర్టెన్ ఉందో ఆ కర్టెన్కి ఆపోజిట్ కలర్ తీసుకుంటే క్లాత్ అయినా ఫ్లవర్స్ అయినా కొంచెం బాగుంటుంది, కలర్ బాగుంటుంది చూడటానికి. నేను గ్లూ తీసుకుని దానికి అప్లై చేస్తాను. అలా నేను ఒక నేవీ బ్లూ క్లాత్ తీసుకున్నాను, అది దానికి అంటించేసాను. ఆ క్లాత్ మనం తీసుకున్న బాటిల్కి ఆ క్లాత్ ఎంత పడుతుందో మీరు పెట్టి చూసుకుని ముందే తీసుకోండి. కావాలంటే మీరు లోపల కూడా వేసుకోవచ్చు. నేను పైన వేసాను, కొంచెం మిగిలింది అటు ఇటు కూడా దాని లోపల వైపుకి గమ్ పెట్టేసి అంటించేసాను. అలా వీడియోలో చూపించిన విధంగా అంటించేసాను నేను. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు అలా ఇలా అంటించేసాను క్లాత్ అంతా చుట్టూ దానికి. ఇప్పుడు ఒక ఫ్లవర్ తీసుకుని ఆ బాటిల్కి మిడిల్లో చూసుకొని ఆ ఫ్లవర్ని స్టిక్ చేసుకోవాలి. కావాలంటే ఇటువంటి ప్రొడక్ట్స్ మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయండి. ఒక 150-200 అలా ఉన్నాయి. మనం అలా కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో వేస్ట్ క్లాత్లు వాటర్ బాటిల్స్తో చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఫ్లవర్. ఆపోజిట్ కలర్ కాబట్టి అంతలా కనిపిస్తుంది. దీనికి ఇది ఆపోజిట్గా ఉండాలి, మన కర్టెన్కి కూడా ఈ క్లాత్ ఆపోజిట్గా ఉండాలి, అప్పుడు బాగా కలర్ కనిపిస్తుంది. మీరు అమెజాన్లో చూసుకుంటే ఇంకా టై హోల్డర్స్ అనేవి కర్టెన్కి చాలా మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు కర్టెన్కి నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. అలా కర్టెన్ని దానిలో ఫోల్డ్ చేసేస్తే మీకు కావాలంటే దానికి ఒక జిప్ కూడా ఉంటుంది. మనకి వాటిని కరెక్ట్గా ఏమంటారో నాకు తెలియదు, కొన్ని జిప్పులు ఉంటాయి కదా, ఇలా మన చెప్పులకు ఉంటాయి జిప్పులు, అటువంటివి దానికి పెట్టుకున్నా సరే ఇంకా కదలకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బై బాయ్.